హాయ్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ దిస్ ఇస్ కావ్య ఈనాటి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఆది పురుష్ ప్రభాస్ బాలీవుడ్ టాలీవుడ్ హీరో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ఇవే పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు ఆది పురుష్ టీజర్ కానీ పోస్టర్ కానీ రిలీజ్ చేయలేదని గోల చేసిన వారే ఇప్పుడు టీజర్ రిలీజ్ అయ్యాక ప్రభాస్ పోస్టర్ బాలేదని రాముణ్ణి కించపరిచేలా అవమాన పరిచేలా ఉందని బొమ్మల సినిమా అని ఇలా రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు ఇక మరి కొంతమంది ఈ సినిమాకు రా రాజకీయ రంగులు అద్దుతున్నారు హనుమంతుడిని అవమానించాలని హిందువుల మనోభావాలను దెబ్బతీసారని చెప్పుకొస్తున్నారు రోజులుగా ఇదే చర్చ నడుస్తుంది అసలు ఏం జరిగిందంటే గతంలో ఎన్నడూ చూడనంత నెగటివిటీ ఆది పురుషు మూవీలో ప్రభాస్ చూస్తున్నాడు ఈ చిత్ర టీజర్ విడుదలైనప్పటి నుండి ఒక్కో వివాదం తెరపైకి వస్తుంది విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొంది ఇక సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి కార్టూన్ మూవీ తీసారా అంటూ నేటిజన్స్ ఏకిపారేస్తున్నారు బాలీవుడ్ జనాలకు ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ కి ఆది టీజర్ ఆయుధంగా దొరికింది ప్రభాస్ ని ఎగతాలు చేస్తూ ఆత్మ సంతృప్తి పొందుతున్నారు దర్శకుడు ఓం రౌత్ నిర్లక్ష్యం దీనికి ప్రధాన కారణం ఆయన కనీస జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది ఆది పురుషులోని లోని ప్రధాన పాత్రలు లుక్స్ ఆయన డిజైన్ చేసిన తీరు వివాదాస్పదం అవుతుంది ప్రేక్షకులకు రాముడు రావణుడు హనుమంతుడు గెటప్స్ నచ్చకపోగా సెంటిమెంట్స్ దెబ్బతీసేవిగా ఉన్నాయి ఈ క్రమం హిందూ వర్గాలు మండిపడుతున్నారు ఇప్పటికే పలు సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది కొందరైతే ఆది పురుషు సినిమాను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇది చాలదన్నట్లు ఆది పురుష్ పోస్టర్ కాపీ ఆరోపణలు ఎదుర్కొంటుంది రాముడు ఉగ్ర రూపంలో విల్లు పట్టుకుని యుద్ధ రంగంలోకి దూసుకెళ్తున్నట్లు ఆ డిజైన్ మాదే అంటూ వానర యానిమేషన్ స్టూడియోస్ క్లైమ్ చేస్తున్నారు మేము రూపొందించిన శివుడు కాన్సెప్ట్ డిజైన్ కాపీ చేశానని వారు ఆరోపిస్తున్నారు కాపీ చేస్తే చేశారు కనీసం ఆర్టిస్ట్ కి క్రెడిట్ ఇవ్వాలి కదా అని సోషల్ మీడియాలో కామెంట్ పోస్ట్ చేశారు అలాగే ఆ స్టూడియో రూపొందించిన శివుడు పోస్టర్ పోస్ట్ చేశారు ఆది పురుషు పోస్టర్ తో వారు పోస్ట్ చేసిన శివుడు లుక్ చాలా దగ్గరగా ఉంది ఇవన్నీ గమనిస్తుంటే ఓం రౌత్ పెద్దగా కష్టపడకుండా దొరికిన వాటిని సినిమాకు వాడుకుంటూ నచ్చినట్లుగా సినిమా తీసుకుంటూ పోయాడనిపిస్తుంది రామాయణ మహాభారతాలు భారతీయ సంస్కృతిగా ఆధ్యాత్మిక సంపదగా ప్రజలు భావిస్తారు అలాగే అవి హిందువుల నమ్మకానికి సంబంధించిన ముఖ్య గ్రం అలాంటి సబ్జెక్టులు తెరకెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాను రాను ఆది పురుష్ ఇంకెన్ని వివాదాలు రాజయ్యనుందో చూడాలి ఇలాంటి మూవీ అప్డేట్స్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మా సోషల్ పోస్ట్ టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్